सो हलो गाइस वेलकम बैक टू डॉग्स लवर चैनल फ्रेंड्स नाक कोई रोजल असल वीडियो चयले सो दाने वालों वीडियो लास्ट वरुक वेचि उ अंड टू मंथ्स कृतम हैशटैग ड्यूएल क्यूएन स्टार्ट सो वीडियो ने मिम्मेल्ल कोई क्वेश्चन अड़कना हैशटैग ड्यूएल क्यूएन कमेंट सो वाट क्वेश्चन इप्ड पिकअप वाट आंसर इवबोना अंड इवे का इंका चला क्वेश्चन उन्नाई सो अवी का నేను కొన్ని కొన్ని ఒక 5-3 క్వశ్చన్స్ ఇప్పుడు పిక్ అప్ చేసి ర్యాండమ్ గా అలా ర్యాండమ్ గా పిక్ అప్ చేసి ఆన్సర్స్ ఇస్తుంటాను సో మరింత లేకుండా మనం ఇప్పుడు కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ ని చేసుకొని దానికి మనం డౌట్ అనేది క్లారిఫై చేద్దాం సో ఈ సిరీస్ ఇప్పుడే ఎండ్ కాదు ఒకవేళ మీకు గనక ఇలాంటి డౌట్స్ ఇంకెన్నో ఉంటాయి మనకు తెలుసు కూడా డాగ్స్ పెంచుకునే వాళ్ళకు వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలంటే కాదు సో వాళ్ళు మన కామెంట్ సెక్షన్ మొత్తం వాళ్ళ కోసమే ఉంది సో అర్థమై ఉండొచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే హ్యాష్ట్యాగ్ డ్యూయల్క్యూ అని డాగ్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా పెట్టేసేయండి ఆ డౌట్ ని నేను క్వశ్చన్స్ పిక్ అప్ చేసి దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కాకపోతే మరింత లాగ్ చేయాలనుకోవట్లేదు లెట్ అస్ స్టార్ట్ ది వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తే సుభాష్ 301 గారు అడిగారు బిజీ పీపుల్ కి యూజ్ అయ్యే డాగ్స్ ఏమైనా ఉంటాయని సో ఎస్ గైస్ మీరు కొంతమంది బిజీగా ఉంటారు ఐ మీన్ మీ డాగ్స్ కి మీరు టైం అనేది స్పెండ్ చేయలేకపోతుంటారు సో అట్లాంటి వాళ్ళకు మీరు తప్పుగా వేరే డాగ్స్ ని కూడా తీసేసుకుంటారు ఐ మీన్ ఆ డాగ్స్ కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాకపోతే కొన్ని డాగ్స్ ఉంటాయి ఎవరికైతే ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సో అందులో నుంచి కొన్ని డాగ్స్ వచ్చేస్తే బసెట్ హౌండ్ అకితా చావ్ చావ్ లాసా యాప్సో బుల్ మాస్టిఫ్ అండ్ ఫ్రెంచ్ బుల్ డాగ్ సో ఇందులో నుంచి కొన్ని వీడియోస్ చేశాను నేను కొన్ని డాగ్స్ గురించి లైక్ ఫ్రెంచ్ బుల్ డాగ్ గురించి లాసా యాప్స్ గురించి సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో మన ఛానల్లో ఉంది చెక్ చేయొచ్చు అండ్ మీలో చాలామంది బిజీ పీపుల్ ఉంటారు సో వాళ్ళకు మీ డాగ్కి ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఏవైతే డాగ్స్ చెప్పాను లైక్ లాస్ యాప్స్ ఫ్రెంచ్ బుల్ డాగ్ బికాజ్ ఇవి ఇండిపెండెంట్ డాగ్స్ ఐ మీన్ మీరు ఇవి వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యడం జస్ట్ వీటికి ఫుడ్ అండ్ వాటర్ టైం ఉంటే చాలు ఇవి ఒకరిపైన రూమ్లో ఉండిపోతాయి మీరు ఎంత లేట్కి వచ్చినా ఓకే అట్లా అని మీరు 3-4 రోజులు ఉంచకండి నేను దీనిపైన ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను సో దాని గురించి మీరు ఉండాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసండి అండ్ మరింత లేచకుండా మనం నెక్స్ట్ క్వశ్చన్ కలిపదాం లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్రీను గారు కొద్దిగా వింతైన క్వశ్చన్ అడిగారు మై డాగ్ ఈజ్ నాట్ ఈటింగ్ రైస్ ఆర్ పెడిగ్రీ షీ టేక్ ఓన్లీ కాఫీ ఆర్ టీ అండ్ బిస్కెట్ ఎగ్స్ ఆర్ చికెన్ ఆల్సో నాట్ ఈటింగ్ ఓన్లీ కాఫీ అండ్ టీ సో ఫస్ట్ పాయింట్ మీరు మీ డాగ్కి కాఫీ అండ్ టీ పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు దానివల్ల దాని ఇంటెస్టైన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ మీరు ఇట్లాంటి ఫుడ్ పెడితే కనుక సో ఫస్ట్ నిచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీ డాగ్కి మీరు కాఫీ టీ కూల్ డ్రింక్స్ జ్యూస్ ఇట్లాంటివి ఏవి పెట్టకండి వాటికి స్పెసిఫిక్గా వేరే ఉంటాయి వాటి ఫుడ్ ఐటమ్స్ మాత్రమే పెట్టండి అండ్ మీ డాగ్ రైస్ పెడిగ్రీ ఎందుకు తినట్లేదంటే మీరు ఈ కాఫీ కాఫీ ఇంకా టీ పెట్టినందుకు వాటి కడుపులో ఇంటెస్టైన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అని రావచ్చు సో అది మీకే తెలియాలి ఏమైనా వెట్ హాస్పిటల్లో ఉంటే మీ దగ్గరలో ఏదైనా వెట్ ఉంటే వాళ్ళకు చూపియండి బికాస్ ఇట్ ఈస్ అ బిగ్ ఇష్యూ ఎందుకంటే ఒకవేళ మీ డాగ్ కనుక ఫుడ్ తినకపోతే అండ్ మీరు దానికి చిన్నప్పటి నుంచి కాఫీ ఇంకా టీ పెట్టి పెంచుతున్నారంటే ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ ప్లీజ్ వాటికి మీరు స్పెసిఫిక్ ఫుడ్ మాత్రమే పెట్టండి లైక్ పెడిగ్రీ డ్రూల్స్ లాంటివి బికాస్ ఇలాంటి ఫుడ్ పెడితే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను వాటి ఇంటెస్టైన్లో అండ్ స్టమక్లో చాలా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఇది మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయను డోంట్ కీప్ యువర్ డాగ్ కాఫీ ఆర్ టీ ఆర్ జ్యూసెస్ లైక్ ఎనీథింగ్ కూల్ డ్రింక్స్ అండ్ సోడా టూ సో ప్లీజ్ ఒకసారి అలా కనుక మీరు తినిపిస్తే ఒకసారి వెట్ దగ్గర తీసుకెళ్ళి చూపియండి సో దీనికి ఇది ఒకటే సొల్యూషన్ అక్కడ తీసుకెళ్తే వెట్ చెప్తాడు దానికి అలవాటు చేపిస్తారు ఇప్పుడు ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంటే సో పిల్స్ అలాంటివి ఇచ్చి తక్కువ చెప్పిస్తారు సో మరింత లెక్చేయకుండా మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము ఐ హోప్ మీరు దీనివల్ల ఏదో ఒకటి ప్రొడక్టివ్ థింగ్ అవుతుంది ఐ మీన్ ఏదో ఒకటి అర్థం చేసుకుంటున్నారని థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు కంటిన్యూ అయినందుకు అండ్ మరింత ముందుకు వెళ్దాం లెట్స్ గో సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తే జాన్ ఫర్ ట్రూత్ నుంచి డిఎల్క్యూ మేము బీగల్ టైప్ డాగ్ని పెంచుకుంటున్నాం దానికి ఫస్ట్ మంత్ పూర్తయింది కానీ అది అప్పుడప్పుడు అంటే రోజుకి 5 టైమ్స్ అలా మమ్మల్ని కలవడానికి ట్రై చేస్తుంది రోజంతా మాతో ఆడుతుంది కానీ ఒక్కొక్క టైంలో కరవడానికి ట్రై చేస్తుంది అలా కరవడానికి అంటే ఏం చేయాలి కరవద్దు అంటే ఏం చేయాలి అనేది నా క్వశ్చన్ సారీ గైస్ నాకు తెలుగు అంత మంచిగా రాదు ఐ హోప్ మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు సో దీనికి నేను ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే మీ డాగ్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఐ మీన్ 1 నుంచి 6 మంత్స్ మధ్యలో కొన్ని డాగ్స్ అయితే 8 మంత్స్ దాకా కూడా వాటికి జాస్లో కొద్దిగా దురదలా ఉంటుంది వాటికి ఎలాగో ఉంటుంది ఐ మీన్ మన మనుషులకైతే మనం గొక్కగలం లోపల చేయబెట్టైనా ఐ మీన్ నోట్లో
కాకపోతే అవి పెట్టలేవు కదా, అవి అలా చేయలేవు. సో వాటికి దుర్దగా ఉంటుంది. సో ఆ దుర్ద తీర్చుకోవడానికి దెన్ను దాన్ని కొరుకుతూనే ఉంటాయి అవి ఎప్పుడు చూసినా సరే. సో దాని గురించి సొల్యూషన్ ఏంటంటే టక్ టాయ్ అని ఒకటి దొరుకుతుంది, టక్ టాయ్ అని. సో అది మీకు నియర్ బై పెట్ స్టోర్స్లో ఈజీగా దొరికేస్తుంది. సో ఒకవేళ మీరు దానికి అది ఇప్పిస్తే అది దాంతో ఆడుకుంటూ వాటికనేది అప్పుడు నోట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అప్పుడు అది మిమ్మల్ని కొరకదు. అండ్ మీరు కూడా అది మిమ్మల్ని బైట్ చేసేటప్పుడు ఒకసారి గట్టిగా నో అని అరవాలండి. సో అట్లాంటప్పుడు దానికి అర్థమవుతుంది సో అలా కొరకొద్దు, కొన్ని టాయ్స్ ఉంటాయి వాటికి ఇస్తే అవి ఆడుకుంటాయి, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొరకడం కూడా ఆపేస్తుంది. సో ఇది మామూలుగా అయితే ఒక డాగ్ మీరు చిన్నగా అప్పుడు తీసుకున్నప్పుడు కొంతమంది అంటుంటారు కర్టన్స్ని సోఫాస్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అవి కొరికి కొరికి పెడతాయి. ఇదే రీజన్ వల్ల అది ఏ దొరికితే దాన్ని కొరుకుతూనే ఉంటాయి, బికాస్ వాటికి నోట్లో దుర్దగా ఉంటుంది. సో అర్థం చేసుకుంటు మీరు, ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి అంటే ఒకవేళ మీ డాగ్ కనుక అలా కొరుకుతూ ఉంటుంటే ప్లీజ్ ఒక టక్ టాయ్ తీసుకోండి అండ్ వాటితోని వాటికి ఆడడం అలవాటు చెప్పియండి. తీసుకొని పక్కకు పెడితే సరిపోదు, వాటికి అలవాటు చెప్పియాలి కూడా. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్దాను అనుకుంటున్నాను, క్వశ్చన్స్ ఇక్కడ ఆపేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది, 6 మినిట్స్ 25 సెకండ్స్ దాకా అయిపోయింది నాకు తెలిసి. సో ఐఎమ్ రియలీ సారీ ఎందుకంటే వీడియో మరీ లెంతి చేస్తే బాగూడదు. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ మొత్తం మీకోసం ఉంది, #DLQ అని పెట్టడం మర్చిపోకండి, #DLQ పెట్టి మీ క్వశ్చన్స్ అడగండి అండ్ వాటికి నేను క్లారిఫికేషన్ పక్కా ఇస్తాను, నో డౌట్. సో నెక్స్ట్ వీడియోస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తాను, రీజన్ చెప్పాల్సింది ఏం లేదు, నేను కొద్దిగా లేజీ అయిపోయాను బాగా. సో ఐ హోప్ మీ అందరు అర్థం చేసుకుని ఉండొచ్చు, నేను వీడియోస్ త్వరగా చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో, సారీ లెట్స్ ఎండ్ ది వీడియో. థ్యాంక్ యూ అండ్ వి ఆల్ ఆర్ డాగ్ లవర్స్. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.